సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది నిర్వాకం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు పట్టణ ప్రజలు. వేసవి కాలం కావడంతో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు, కానీ కుండలు గ్లాసులు మాత్రమే పెట్టి నీరు పోయడం మర్చిపోయారు. పట్టణంలోని వివిధ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ప్రజలకు మంచినీళ్లు నిరంతరం అందిస్తూ దాహార్తిని తీర్చుతుంటే, మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మంచినీళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు, బాటసారులు, పట్టణవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వేసవికాలం 2 నెలలకు పైగా ఉండటంతో ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకొని వేసవి తాకిడి నుండి ప్రజలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. ఈరోజు హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో గల మిర్యాలగూడ అడ్డరోడ్ నందు పురపాలక సంఘం వారు ఉచిత చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేరుకేమో ఉచిత చలివేంద్రం, మరి ప్రజల దాహోక్తి తీర్చడం కోసం ఇక్కడ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే కాలికుండలు దర్శనమిస్తున్నాయి. మరి అందులో 5-6 రోజుల నుంచి మంచినీటిని పోయడం లేదు. మరి ఇక్కడ వచ్చేటటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు కానీ, వివిధ పనుల కోసం వచ్చేటటువంటి ప్రజానీకం, మరి మంచినీటిని లేకపోవడం చాలా విచారకరంగా మేము పురపాలక సిబ్బంది వారిని చాలా, మరి ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాని పరిస్థితి. మరి స్వచ్ఛంద సంస్థల వారు రెగ్యులర్గా మంచినీటిని ఏర్పాటు చేస్తుంటే మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ మనం వినియోగించుకొని ఇక్కడ నీటి సదుపాయాన్ని కల్పించాల్సినటువంటి పురపాలక సంఘం వారు మరి పూర్తి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. మరి వివిధ గ్రామాల నుంచి కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు మరి మిట్ట మధ్య రావట్లేదు. కాబట్టి దీనిపై వెంటనే స్పందించి రెగ్యులర్గా ఇక మీదట రెగ్యులర్గా మంచినీటి సదుపాయాన్ని కల్పించి ప్రజల దాహర్తిని తీర్చవలసిన తీర్చవలసినటువంటి బాధ్యత పురపాలక సంఘం వారిపై ఉందని చెప్పి తెలియజేస్తున్నాము.